హాయ్, వెల్కమ్ టు చంటీస్ కిచెన్. ఈరోజు నేను మీకు మ్యాగీ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. దీనికి ఒక చిన్న ప్యాకెట్ తీసుకుంటున్నాను నేను మ్యాగీ. అండ్ పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర, టేస్ట్ సర్వన్ సాల్ట్ అండ్ శనగపిండి, మ్యాగీ మసాలా. సో నేను చిన్న ప్యాకెట్కి ఇవన్నీ సరిపడగా తీసుకుంటున్నాను. సో మీరు చేసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది. సో ముందుగా నేను ఈ మ్యాగీని బాయిల్ చేసుకుంటున్నాను. మనకి ఫస్ట్ మ్యాగీని బాయిల్ చేసుకోవాలి. మనకి లైట్గా బాయిల్ అవుతే సరిపోతుంది మ్యాగీ. ఇంకా 2 మినిట్స్ మనకి ఇది బాయిల్ అవ్వాల్సింది. మనకి మ్యాగీ బాయిల్ అయిపోయింది కదా. సో నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను మనం బాయిల్ చేసిన మ్యాగీ. నెక్స్ట్ నేను గ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. దీన్ని మనం ఫ్రై చేయాలి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నేను వేసేసుకున్నాను. మ్యాగీ మసాలా అండ్ క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలానే కొత్తిమీర అండ్ క్యారెట్, అలానే పచ్చిమిర్చి. సో మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలానే నేను శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి దీనికి మనం ఎంత మ్యాగీ తీసుకుంటామో దానికి సరిపడగా మనం ఇవన్నీ తీసుకోవాలి. సో ఇప్పుడు దాన్ని మనం మిక్స్ చేసుకుందాం. దీన్ని ఎక్కువగా మనం మిక్స్ చేయకూడదు, జస్ట్ లైట్గా నాకైతేనే మనకి బాగుంటుంది. మనకి ఇది 2 నిమిషాలు చల్లగా అవ్వాలి. సో మనం ఇప్పుడు మనకి ఇది షేప్లో కావాలంటే ఆ షేప్లోని కట్లెట్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా అన్నీ బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం తీసుకుందాం. అంటే నేను ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఇలా మనం షేప్ చేసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. మనం అన్ని రెడీ చేసుకున్నాం. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ రెడీ చేసుకుందాం.
చేసుకున్న వాటిని ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ మనకి హీట్ అయింది కనుక ఇందులో వేసుకుందాం. మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది. సో నెక్స్ట్ క్రీమ్ కూడా వేస్తున్నాము. మనకి ఫ్రై అయిపోయింది కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుందాం. మనకి రెండు పక్కల ఈ విధంగా వేయాలి. చిన్నపిల్లలకి మనం లంచ్ బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు బాక్స్ ఖాళీగా తీసుకొస్తారు. సో ఎంతో టేస్ట్గా ఉండే కదా, నేను చాలా ఫాస్ట్గా అయితే స్నాక్ ఇది. కూడా మనకి ఆల్మోస్ట్ బాగుంది. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే. సో చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది స్నాక్. ఈవినింగ్ టీతో చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, మనకి ఇది రెడీ అయిపోయింది. సో ఎంతో ఈజీగా తయారైతే స్నాక్ నూడిల్స్ కట్లెట్. సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాము. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.